ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దుర్గమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ, దుర్గమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. జంట నగరాల్లో బోనాల ప్రస్తావన వస్తే అందరికీ గుర్తుకు వచ్చేది లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారే. జగముల మేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా, భక్తుల బ్రోతే. బోనాలు ఎంత వైభవంగా జరుగుతాయో అంతేకాదు ప్రతినిత్యం అమ్మవారికి పండుగలా ఉంటుంది. ఆలయ వాతావరణం అంతా కూడా ఎంతో మంది భక్తులతో కోలాహలంగా ఉంటుంది. ఇవాళ మన కార్యక్రమంలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుందాం. కోరిన వారికి కొంగు బంగారంగా, దర్శించిన వారికి మహద్భాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ మహాతల్లి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందామా? అలాగే అమ్మవారి విశిష్టత కూడా తెలుసుకుందాం. రండి వెళ్దాం. ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఆలయం కూడా అందరికి తెలిసిన అడ్రస్ ఏనండి. జస్ట్ రోడ్ సైడ్ కే ఉంటుంది అమ్మవారి ఆలయం. అడ్రస్ పెద్ద కష్టమేం కాదు, జస్ట్ గూగుల్ మ్యాప్ లో అలా టైప్ చేసుకుంటే కరెక్ట్ గా టెంపుల్ దగ్గర వచ్చి ఆగుతాము. అలా వెళ్ళి ఆ బంగారు ద్వారాలు మనకు కనిపిస్తే ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం. ఆలయానికి ప్రవేశించడానికి ఇదే ప్రధాన ద్వారం. ఆలయం లోపలికి మనం ప్రవేశించాము. ముందుగా గణపతి దర్శనంతో మనం ప్రారంభించుకుంటే అలా అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ ఆలయం గురించి చెప్పాలండి, దగ్గర దగ్గర 116 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ కూడా నిత్య నూతనంగా ఉండేమో ఆలయం అనే భావన మనకు కలుగుతుంది. అక్షరాల 116 సంవత్సరాలు అయింది ఈ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించి. ముందుగా గణపతి దర్శనం. ఎంత చక్కగా అలా కూర్చుని ఉన్నారు కదా బొజ్జగణపయ్య. పసుపు పచ్చటి వస్త్రాన్ని ధరింపజేశారు, కవచం అలా తొడిగారు. చూసారా, ఇక్కడ వినాయకుడు 10 చేతులతో మనకి దర్శనమిస్తారండి. సాధారణంగా కేవలం 4 చేతులతో మాత్రమే మనం ఎక్కడైనా వినాయకుడిని చూస్తాము. కానీ ఇక్కడ సింహవాహిని మహంకాళి అమ్మవారి చెంత అమ్మవారి తనయుడే కదా. వినాయకుడు కూడా చాలా దివ్యంగా ఆ దివ్య రూప దర్శనాన్ని ఇక్కడ మనకిస్తాడనమాట. అలా ఆ గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మహాసరస్వతిని కూడా దర్శనం చేసుకోవచ్చు. సరే చూడండి, ఎప్పుడెప్పుడు అమ్మవారిని దర్శించుకుందామా అని ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు, రండి వెళ్దాం. ముక్కోటి దేవుళ్ళకు, మునులు మనుషులకు నిన్ను ఆపతరం కాదు, శివునికే సాధ్యం. నీ కోపము తల్లి ఎంతో భయంకరం, నీ కరుణే తల్లి మా అందరికీ వరము. దుర్గమ్మ జయ జయ దుర్గమ్మ. జగజ్జనని నీవే మా పూజలంద
అంతరావే జగముల మేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా భక్తుల బ్రోజే భువనేశ్వరివి నీవేమా దుర్గమ్మ హస్తము వరమును కురిపించును 18 రూపాలలో అమ్మా తల్లి 18 రూపాల్లో ముచ్చగాలనే లేటి ముగ్గురమ్మల మూల పుటమ్మవు నీవే కోటి సూర్యుల తేజము నీదేనమ్మా సకల జగతికి మూలము నీవేనమ్మా దుర్గమ్మ వాహిని వెచ్చింగన్న తల్లి నీవే జగ జనని నీవే మా పూజలందరావే జగముల మేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా భక్తుల బ్రోజే భువనేశ్వరివి నీవే మా దుర్గమ్మ జగముల మేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా భక్తుల బ్రోజే భువనేశ్వరివి నీవే మా దుర్గమ్మ అమ్మవారి దర్శనం ఎంత చక్కగా జరిగిందో ప్రతి చోట అమ్మ భలే దర్శనం ఇస్తుందండి అది మాత్రం నిజం ఇక్కడ కూడా అంతే లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారు అంటే ఆమె మహిమలు నిజంగా చెప్పనలవి కాదు ఎంత వైభవంగా ఆవిడ పూజలు జరుగుతాయో అంతే ఇదిగా అమ్మవారు భక్తుల్ని ఎప్పుడూ కాచి కాపాడుతూనే ఉంటుంది అమ్మవారి గురించి చెప్పాలి అలా వచ్చి ఆవిడ కూర్చుందా అక్కడ సింహం పైన అన్నట్టుగా అనిపిస్తుందండి చూడగానే ఒకసారి ఆవిడ రూపం కూడా లైట్ గ్రీన్ కలర్ శారీ కట్టారు టిష్యూ శారీ అది మనకు తెలుస్తాయి కదా వెంటనే చూడగానే ఇలా దగదగా మెరిసిపోతుంది ఆవిడ ఆవిడ నల్లగా ఉన్నా కూడా మొహంలో ఎంత కళ ఉంటుందో ఆ మహంకాళి అమ్మవారికి చెప్పలేము ఇంటింత కళ్ళు పెట్టుకొని ఒక బొట్టు కానీ బంగారపు కిరీటం కానీ మొత్తం పూలమాలలు వేసేశారు దండలు అలా నిండిపోయింది అమ్మవారి వేడంతా అలాగే ఆ ఆభరణాలు కానీ 10 చేతులతో అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తారండి ఉగ్రదేవత కదా అది కేవలం దుష్టులకి వీళ్ళకి మాత్రమే ఆవిడ ఉగ్రంగా ఉంటుంది భక్తులకి ఎప్పుడూ ప్రేమగా అమ్మలాగా ఆవిడ పలకరిస్తూనే ఉంటుంది చుట్టూ కూడా ఏదో ఉద్విగ్నంగా అనిపిస్తుంది అక్కడ ఉండగానే అమ్మవారు అలా కూర్చునుందనే భావన సింహం పైన ఆవిడ అలా కూర్చుని ఉంటుంది కింద దున్నపోతు కూడా మనకు కనపడుతుంది ఇదంతా కూడా వెండి కవచం వేశారు అలాగే మొత్తం అంతా కూడా అమ్మవారు ఉన్నటువంటి ఆ ప్రాంగణం అంతా ఒక చిన్న మందిరం ఒక సింహాసనంలాగా అనిపిస్తుంది ఒక ప్రత్యేకమైన స్థానం అది అమ్మవారు అలా కూర్చునిందన్న భావన మనకు కలుగుతుందన్నమాట పూర్తిగా వెండి తొడుగు వేశారు అమ్మవారి రూపాలు అక్కడ మనకు పైన దర్శనమిస్తాయి శ్రీచక్రం ఒకవైపు ఉంటుంది అలాగే అమ్మవారు ఉంటే అయ్యవారు ఉండాల్సిందే కదా అయ్యవారు ఉంటే అమ్మవారు ఉండాల్సిందే శివలింగం కూడా మనకు అక్కడ దర్శనమిస్తుంది ఎప్పుడు నిత్యం అభిషేకాలు పూజలు జరుగుతూనే ఉంటాయి అమ్మవారికి ఎప్పుడు పూజలు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి అండ్ అన్నీ కూడా ప్రత్యేకమే ప్రతిరోజు ప్రత్యేకమే ఈ రోజు ఆ రోజు అని కాదు కానీ అమ్మవారి ఆలయాలకు ఎక్కువగా ఆదివారం మంగళవారం శుక్రవారం వెళుతూ ఉంటారు కదా అలా వెళ్తే ఖచ్చితంగా ఆవిడ అనుగ్రహం అయితే ఉంటుంది ఒకసారి స్మరించుకుంటేనే చాలు ఎక్కడున్నా పలుకుతుంది అమ్మ అయితే నాకైతే ఇలా చీర సార పెట్టింది అమ్మ ఇంటికి ఆడపిల్లలు వస్తే ఎలా అంత ప్రేమ కాకుండా చేర్చుకుంటారు అలా చేర్చుకుంటుంది అయితే భావన నాకు కలిగింది ఇంతకుముందు ఒకసారి వచ్చాను ఎప్పుడు వచ్చినా అప్పుడే వచ్చిన భావన కలుగుతుంది అమ్మ దర్శనం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా అలా అమ్మని దర్శనం చేసుకున్న తర్వాత ఎదురుగా మనం చూడొచ్చండి నవదుర్గలు ఇక్కడ మనకి దర్శనమిస్తారు అయితే వీటికి ఇలా తొడుగులాగా వేశారనమాట అటు ఇటు సింహాలు ఉండగా నవదుర్గలు మనకు కనబడతారు శైలపుత్రి స్కందమాత ఇలా మొత్తం 9 మంది దుర్గాదేవి అంటే అలంకారాలు వేరు మామూలుగా నవరాత్రులు అమ్మవారికి అంటే దుర్గాదేవికి వేసేటువంటి అలంకారాలు కాకుండా నవదుర్గలు ఎవరైతే ఉన్నారో వారు వాహనాలతో సహా ఇక్కడ అమ్మవార్లు ఉన్నట్లుగా మనం అమ్మవారి ఎదురుకుంటనే చూస్తామన్నమాట ఇదిగో ఇక్కడ దీపం వెలిగించే వాళ్ళు అగరబత్తి వెలిగించే వాళ్ళు అలా ఇక్కడే వెలిగించి అటు అమ్మ దర్శనానికి వెళ్ళొచ్చు అన్నమాట నమో దుర్గ జయ దుర్గ భవానీ
అమ్మవారి గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. సరిగ్గా 116 సంవత్సరాల క్రితం చంద్రశేఖర సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. మూలమూర్తి ఏవైతే ఉన్నాయో ఆవిడని నిక్షిప్తం చేశారు కింద, అక్కడ ఆ పైన అమ్మవారిని అలా ప్రతిష్ఠించారన్నమాట. ఎప్పుడైతే విగ్రహ ప్రతిష్టాపన జరిగిందో అప్పటి నుంచి ఈ లాల్ దర్వాజా ప్రాంతానికి ఆడపడి చేయిపోయింది అమ్మవారు. కోరిన వారికి కొంగు బంగారంగా వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుస్తూ వాళ్ళ కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, సంతోషాల్లో అన్నిట్లో ఆవిడ ఉందనే చెప్పుకోవాలి. అంత శక్తివంతమైన దేవత ఈ మహంకాళి అమ్మవారు. అలాగే ఇక్కడ బోనాలు చాలా ప్రత్యేకంగా జరుగుతాయి. అందరికీ తెలిసిందే కదా, బంగారు బోనం సమర్పించడం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి దగ్గర నుంచే ఒక ఆనవాయితీగా ప్రారంభమైందని చెప్పుకోవాలి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అత్యంత వైభవంగా జరుగుతాయండి. ఆ విశేషాలు ఆలయ కమిటీ వారి మాటల్లో విందాం. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం 116 వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 19 నుండి అంగరంగ వైభవంగా ఇక్కడ దేవాలయంలో ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి ఉత్సవాలకు ఆలయ కమిటీ చైర్మన్ రాజేంద్ర యాదవ్ నేతృత్వంలో ఆలయ కమిటీ వారందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 11 రోజుల పాటు ఇక్కడ బోనాల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. ఆ 11 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి భక్తులకు దర్శనం ఇస్తారు అమ్మవారు. అదేవిధంగా 28వ తేదీన ఆదివారం రోజున అమ్మవారికి బోనాల సమర్పణ ఉంటుంది. ఉదయం బలిహరణ, ఆ తదుపరి అమ్మవారికి మహాభిషేకం ఉంటుంది. తదనంతరము భక్తులందరూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారు దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పలువురు ప్రముఖులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. రాత్రికి 8 గంటలకు ప్రపంచ శాంతిని కోరుతూ ఇక్కడ లాల్ దర్వాజా ఆలయం ప్రధాన వేదిక పైన అమ్మవారికి అన్నంతో చేసిన లింగానికి, ఇక్కడ ఉత్సవ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అన్నంతో చేసిన లింగానికి శాంతి కళ్యాణం జరుగుతుంది. ఆ శాంతి కళ్యాణం కూడా వేలాది మంది భక్తులు పాల్గొంటారు. మన తదుపరి సోమవారం ఉదయం అమ్మవారికి అష్టాదాల పద పద్మారాధన, ఆ తదుపరి పోతరాజుగారి స్వాగతం, అనంతరము అమ్మవారిని భవిష్యవాణి వినిపించేటువంటి రంగ కార్యక్రమం ఉంటుంది. ఆ రంగ కార్యక్రమం అనంతరము అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపు లాల్ దర్వాజా నుండి బయలుదేరి లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం మీదుగా చార్మినార్ వద్దకు చేరుకుంటుంది. చార్మినార్ వద్ద ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్వాగత వేదిక నుండి పలువురు ప్రముఖులందరూ కూడా అమ్మవారి ఘటాలకు స్వాగతమవుతారు. ఆ తదుపరి మదీనా మీదుగా మన ఢిల్లీ దర్వాజా చేరుకుంటుంది. అక్కడితో ఈ ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. శ్రీమాత్రే నమః. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, కాత్యాయనాయ విఘ్నే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. సింహవాహిని అమ్మవారు లాల్ దర్వాజా, సింహవాహిని అమ్మవారు పూర్వకాలం 116 సంవత్సరాల క్రితం మా వంశం నుంచి మా తాత ముత్తాతలు ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి మహాక్షేత్రం ఇది. ఆ పూర్వకాలంలో తానేశా కాలం, ఆ కాలం నుంచి ఈరోజు వరకు సింహవాహిని అమ్మవారి బోనాలోత్సవం నవరాత్రులు అతి వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క సింహవాహిని అమ్మవారి దేవాలయానికి దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారి మొక్కులతో విదేశాలకు చదువుల కోసం, ఉద్యోగాల కోసం పోయినటువంటి వాళ్ళు మొక్కు చెల్లించుకొని ఈ అమ్మవారికి ఎన్నో పూజలు అర్పించుకున్నారు. సంతానానికని, గృహప్రవేశానికైనా, పెళ్ళిళ్ళకైనా, ప్రతి కార్యాలకు ఈ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా మా వంశం నుంచి, మా తాతల కాలం నుంచి ఈ దేవాలయానికి దసరా నవరాత్రులు, బోనాల సందడి, లక్షలాది మంది ఇక్కడికి వచ్చేవాడు. ఎవరైనా ఈ దేవాలయానికి వస్తే సింహవాహిని అమ్మవారిని దర్శించుకొని లక్షలాది మంది వాళ్ళు మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా నూతనంగా ఎంతమైతే దంపతులు వస్తారో ఇక్కడికి వచ్చి నూతన దంపతులు కూడా అమ్మవారిని దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకుంటారు. సింహవాహిని మహంకాళమ్మ టెంపుల్ చాలా పురాతనమైంది. 116 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 116 సంవత్సరాల కార్యక్రమము ఈ సంవత్సరం చేసుకోబోతుంది. ఈ అమ్మవారు చాలా పవిత్రమైంది. అమ్మవారు ఆశీర్వాదం ఉంటే, ఏదైనా తలుచుకుంటే, ఏది కోరుకుంటే అది కొంగు బంగారంలాగా అవుతుంది. అమ్మవారు మొన్న కొద్ది రోజుల క్రితము భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా దర్శనం చేసుకున్నారు. భక్తుల ప్రోజే భువ
ఎంతో మంది భక్తులు ఎక్కడెక్కడ నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ మొక్కులు చెల్లించుకుంటారండి. ఎక్కడ నుంచి కోరుకున్నా అమ్మా అని పిలిస్తే ఆవిడ పలుకుతుంది కదా. అలా పలికిన తర్వాత ఆవిడ అనుగ్రహించినటువంటి బిడ్డలు కావచ్చు, సంపదలు కావచ్చు, వీటన్నింటిని గుర్తు చేసుకుని మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు చాలా మంది భక్తులు. ఇలా చాలా మంది భక్తులు చెప్పారు కూడా, వారి మాటల్లో వినండి. రామంతపూర్ నుంచి వచ్చాను. దాదాపు ఇప్పుడు నేను నా మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. సో 5 ఇయర్స్ నుంచి నేను ఇక్కడికి వస్తూనే ఉన్నాను. ఇది మా అత్తమ్మ వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ తీసుకొచ్చారు. తను చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు. నేను నాకు సంతానానికి చాలా ఇబ్బంది అయ్యింది. సో ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి నేను ఎప్పుడైతే మొక్కుకున్నానో, నాకు 12 బాబు పుట్టాడు, ఇప్పుడు అదే మొక్కుపడి చెల్లించుకోవడానికి వచ్చాను. జనని నీవే మా పూజలందరావే, సింహవాహిని వెచ్చింగన్న తల్లి నీవే, జగ జనని నీవే మా పూజలందరావే, జగముల నీలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా. భక్తుల జయ మహంకాళి. పునః చూసారుగా, జంట నగరాల్లోనే ఎంతో విశేషమైనటువంటి దేవాలయం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం. హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయానికి రండి. అమ్మవారు ఎంత చక్కగా ఉంటారు, ఆ రూపాన్ని ఇంకా మర్చిపోలేదు, ఇప్పటికీ కళ్ళల్లో ఉంది. ఆ అమ్మవారి దర్శన భాగ్యం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో దివ్య ఆలయ సందర్శనంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. శ్రీమాత్రి నమః.